ఎలాంటి భావజాలం భయం వస్తున్నాయంటే ఈ తెల ఉండన్న జర ఉండరాదే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ భావజాలం అన్నది పార్టీకి మొత్తం అంతా ఉండి ఉదానికి రెండు రాష్ట్రాల్లోనూ విభజిత పార్టీల్లోనూ ఇవాళ మీకు ఆ మాటకు వస్తే ఒక తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం అనే పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కే కన్ఫైన్ అయ్యి ఉంది బట్ దే హ్యావ్ నాట్ స్టెప్డ్ ఇన్ టు ద పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ బట్ ఇక్కడ ఈ భావజాలం మిశ్రితమైన భావజాలమా లేకపోతే మిశ్రమ భావజాలానికి అర్థం పరమార్థం మారిపోయినంత ఈ జనసేన పార్టీ ఇవాళ కేవలం అవసరార్థం జన బీజేపీ పార్టీతో సమాయత్వం ఎలక్షన్స్కి వెళ్ళడం ఇది ఒక కొత్త నేపథ్యం అంటే ఎవరు అవసరం ఇక్కడ ఎవరికీ అవసరం కాదండి ఇది ఒక గుణపాఠం చెప్పే కార్యక్రమానికి తెరలేపారు ఇప్పుడు గత ఎలక్షన్స్లో మీరు చూసుకుంటే రెండు విషయాలు ఈ బీజేపీ పార్టీకి ఇంతకు సోదరుడు 103 అంటున్నాడు కానీ 113 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు అండ్ మోర్ ఓవర్ ఈ జనసేన పార్టీ మల్కాజ్గిరి తప్ప ఇంకెక్కడ 5,000 ఓట్లు మించి రాలేదు ఇలాంటి సర్కమాస్టాన్సెస్లో ఇవాళ ఈరోజు తెలంగాణ సమాజంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా బర్త్డే కానీ లేదంటే ఆయనకి సంబంధించిన అంశం ఆవిర్భావ దినోత్సవంలో అక్కడ అడపా 4-5 పోస్టర్లు వెలవడం తప్ప తర్వాత ఇక తెలంగాణ దేవుళ్ళు ఆయన బస్సు వ్యానం వేసుకుని అక్కడ కొలిచి అక్కడి నుంచి ఆయన ప్రస్థానం ముందుకెళ్లడం తప్ప ఇవాళ తెలంగాణ సమాజంలో చైతన్యపరిచే అంత షర్మిల గారి దాంట్లో 1/10 కూడా ఇవాళ జనసేన పార్టీ పరంగా ఒక యాక్టివిటీ అనేది ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ అందుకే నైతిక హక్కు ఉందా అని అడిగాను కాదమ్మా ఇక్కడ నైతిక హక్కు అనగానే సంపత్ లాంటి వ్యక్తులు పోర్ట్రేట్ అవుతారు నా సమాజంలో ఒక రాజకీయ అరంగేట్రం చేస్తున్న ఒక సంపత్ లాంటి నైతిక హక్కు సంపత్కి తప్పకుండా ఉంది నైతిక తెలంగాణలో నిలబడి ఏ యోధుడైనా సరే సో ఏ యోధుడైనా సరే మా తెలంగాణ బిడ్డ కింద వాళ్ళు ఉద్యమ నేపథ్యాన్ని ఎప్పుడైతే జస్టిఫై అవుతున్నాయో ఇలాంటి నేపథ్యం కలిగిన వ్యక్తుల్ని ఫ్రంట్ ఎండ్ చేస్తున్నప్పుడు ఎవరు మేము మాట్లాడలేము నేను ఇవాళ సంపత్ విషయంలో జనసేన పరంగా ఆయన క్రిటిసైజ్ చేయడానికి నేనైతే సిద్ధం కలిగాను ఇక్కడ ఉన్న ఎరోనియస్ సర్కమాస్టెన్సెస్లో ఇవాళ ఆయన భావజాలం ఇప్పటిదాకా ఆయన మాట్లాడిన అన్ని సెంటెన్సెస్లో కూడా 151 సీట్ల ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర పాలన అన్న నేపథ్యంలోనే ఒక పార్టీ ఒక భావజాలను జస్టిఫై చేస్తున్నాడు కానీ ఇక్కడ తెలంగాణలో రాక్షస పాలన ఏ విధంగానో ఒక సెంటెన్స్ కూడా అట్రిబ్యూట్ చేయలేపాడు అండ్ మోర్ ఓవర్ ఇవాళ బీజేపీ లాంటి పార్టీ గతంలో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో 100కి 100 సార్లు 10 అడుగులు ముందుకు పరిగెట్టిన దగ్గర ఆయన కాళ్ళకే బంధం వేసి వెనక్కి లాక్కొచ్చి ఇవాళ ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయికి కన్ఫైన్ చేస్తూ ఇవాళ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో బీజేపీ రోల్ అనేదే ఎస్టాబ్లిష్ కానీ నిరంతరం నిస్సాయి చెప్తా 20 రోజులు నిడివి దగ్గర దగ్గర 20 రోజులు నిడివి ఉన్న దగ్గర ఇవాళ లిస్ట్ లే కన్ఫర్మ్ కాకుండా ఇవాళ సంపత్ లాంటి నిస్వార్థంగా పనిచేద్దాం అన్న దగ్గర కూడా ఈ రోజుకి వెసులుబాటు లేకుండా ఈ తెలంగాణ సమాజంలో ఎలక్షన్స్ శాసించే అంత స్థాయి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అండ్ మోర్ ఒక 60 స్థానాలు ఇవ్వండి మేము తేల్చుకుంటాం మా సంగతి మేము చెప్పగలం అన్న కాంగ్రెస్ పార్టీకి కూడా 2 నెలల ముందు లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ రోజు దాకా నిస్వార్థంగా నిశ్చింతగా ఒక లిస్ట్ కూడా అనౌన్స్ చేయడానికి ఒక దౌర్భాగ్య నిస్సహాయ స్థితిలో ట్రావెల్ చేస్తున్న 2 నేషనల్ పార్టీల్లో ఇవాళ అవసరార్థం ఈ జనసేన పార్టీని వాడుకునే విధానానికి తెరలేపుతున్నాను ఇక్కడ మీరు ఒకటి చెప్తున్నాను బీజేపీ పార్టీ వేసిన ఒక పాచికలో సెటిలర్స్ ఓటు ఏదో విధంగా తెలుగుదేశం పరంగా ఏమో అనే హైపోథెటికల్ ఈక్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి ట్రావెల్ అవుతాయన్న దగ్గర ఇవాళ బీజేపీ పార్టీకి జనసేన జ్ఞాపకం వచ్చింది ఇంతకన్నా ముందు ప్రొయాక్టివ్గా అనౌన్స్ చేసిన మన జనసేన పార్టీ నుంచి వీళ్ళందరూ సమావేతమై అధినాయకుడిని కూర్చోబెట్టి వేసి ఇక్కడ మేము పోరాటం చేయడానికి సిద్ధంగా కన్సిడరేషన్స్ కూడా మీరు అండం ఏమిటంటే టీడీపీతో బీజేపీకి తెలంగాణలో ఏమీ లేదు అని తేలిపోయినట్టే కదా తెలుస్తారు ఇప్పుడు ఏం చేశారంటే దిస్ ద రాకెట్ సైన్స్ ఏం లేదు బీజేపీ పార్టీతో ఎన్డీఏల కూటమిలో ఉన్నందుకు ఇక్కడ ఆబ్లిగేషన్ క్రియేట్ చేసి 9 స్థానాలు నిలబడే పరిస్థితి క్రియేట్ చేశారు అక్కడ ఎన్డీఏలో మాకు తెలుగుదేశం వద్దన్న దగ్గర జనసేన పార్టీ పొత్తుకు పోయినందుకు వాళ్ళ ఆబ్లిగేషన్ జస్టిఫై చేయడానికి ఇక్కడ ఏ విధంగా నీకు ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతుందో అవదా అన్నది ఒక టెస్టిమోనియల్ తీసుకుని చూపిస్తున్నారు ఆయన గుణపాఠం అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు మోర్ ఎంఫసైజ్గా ఇవాళ లింగంపల్లి అనుకోండి ఎల్బీ నగర్ అనుకోండి లేదా కోకటపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా సెటిలర్స్ ఉన్న దగ్గర మోర్ అండ్ మోర్ వాళ్ళ పక్క అండ్ ఖమ్మం టెరిటరీస్లో ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ కాబట్టి అక్కడ మాత్రమే ఉపయోగించుకుంటున్న ఈ జనసేనని గమనించండి సార్ ఇక్కడ అండ్ ఇక్కడ సైద్ధాంతిక భావాలు కలిగిన జనసేన అనే పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి అంటే భావావేశంతో ఆవిర్భవించిన ఆ 2014 ఉదంతం అనంతరం ఈయనకి నిజంగా రాష్ట్ర విభజన అనేది ప్రామాణికంగా పవన్ కళ్యాణ్ గారికి నచ్చని విషయాన్ని ఇవాళ ఏర్పడిన రాష్ట్రానికి పోరాటాల నుంచి స్ఫూర్తి మాత్రమే పొందాడు ఈ పోరాటాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ప్రభావితం చేయడానికి అంశాల వారిగా అక్కడ తీసుకున్న ఎత్తుగడలకి ఇక్కడికి వచ్చినక్కడ పోరాటాలతో ఏర్పరచుకున్న రాష్ట్రంలో పోరాటానికి ప్రభావితమైన వ్యక్తికి ఇక్కడ వెసులుబాటు ఎలా ఉంటుందో ఒకసారి ప్రశ్నించుకోమండి రైట్ ఇక్కడ అంటే ఒక విషయం గమనించాలి మనం మనకి చాలా కీలకమైన నియోజకవర్గాల్లో కూడా అప్పుడు మాధవరం గారు ఆవిడ సుహాసిని గారు నిలబడ్డారు కదా ఇక్కడ అలా తరలి వచ్చేస్తాయంటే టీడీపీకి దాదాపు డైరెక్ట్ గా ప్రతినిధిలా కనిపించే ఒక సుహాసిని కాదు కాదు ఇక్కడ మీకు కోకటిపల్లి నియోజకవర్గం మా సంపద కూడా తెలుసుకోవాలి 3 ఎలక్షన్స్కి వెళ్దామమ్మా ఒకటి ఆయన పేరు జయప్రకాష్ నారాయణ గారు కుల సమీకరణం ప్రకారంగా
ఆయన గెలిచారు అనుకుంటే అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాధవ రకేష్ గారు కుల సమీకరణ కాదు కాదు తెలుగుదేశం పరంగా గెలిచారు నెక్స్ట్ థర్డ్ ఎలక్షన్స్ లో ఇఫ్ యు రియల్లీ రీకలెక్ట్ 2018 ఎలక్షన్స్ కుల సమీకరణం తెలుగుదేశం పరంగా సువాసనమ్మ కుల సమీకరణం కానీ నాన్ తెలుగుదేశం అప్పటిదాకా ఫస్ట్ టర్మ్ గెలిచిన తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీకి పరివర్తన చెందిన తర్వాత కూడా కోకటపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గారిని పరిరక్షించుకున్నారు మీరు ఇది గమనించండి అక్కడ కుల సమీకరణలు కానీ అండ్ రాష్ట్రంలో ఉన్న సెట్లర్స్ ఈక్వేషన్స్ లో కూడా తెలుగుదేశం మిగిలిన వాళ్ళు ఎవరికి ప్రస్తావన లేదు అక్కడ అండ్ ఇక్కడ మీరు ఛాలెంజింగ్ గా కోకటపల్లి నియోజకవర్గం వాళ్ళు వసపరుచుకున్న లింగంపల్లిది ప్రస్తావించుకున్నా ఆ రోజు లక్ష మంది గ్యాదరింగ్ దగ్గర గాంధీ గారికి ఛాలెంజ్ చేసిన ఉదాహరణకి లింగంపల్లి నియోజకవర్గం ఉదాహరణకి జనసేన పార్టీకి వచ్చినా సరే ఏ విధమైన ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతుంది అన్న దగ్గర ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను విసర్జిత కమ్యూనిస్ట్ పార్టీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్ లో వాళ్ళ వల్ల దమిడికి ఉపయోగపడలే అండ్ ఇక్కడికి వచ్చిన కల్లా ఏమవుతుంది నేషనల్ వేడిగా వాళ్ళు ఎలా అయినారు కాబట్టి ఇండియన్ ఇండియా అన్న దాంట్లో చచ్చినట్టు ఇక్కడ బలవంత బ్రాహ్మణత్వం నెత్తిమే పెట్టిన పాపానికి ఒక సిపిఎం పార్టీ వాళ్ళ మట్టుకు వాళ్ళు ఇండిపెండెంట్ హోదాతోనూ సిపిఐ పార్టీతో చర్చలు ముచ్చట్లతోనూ కాంగ్రెస్ ఈ 20-25 రోజులు నిడివిలో ఇంకా చర్చలతో ప్రభావితం చేసే అంశాలకు ముడిపెట్టుకుని వెళ్ళినప్పుడు పోరాటాల గడ్డ ఈ తెలంగాణలో సంపత్ లాంటి వ్యక్తి ఉండి కూడా సంపత్ లాంటి వ్యక్తిని నిరుపయోగం చేసుకుంటున్న కొన్ని పార్టీలకి మేము ఏం ఆడాలి నా దగ్గర అయితే ఆన్సర్ రైట్ సార్ అది చాలా రెండో ప్రశ్న చాలా కీలకమైంది వేణుగోపాల్ గారు చెప్పండి బీఆర్ఎస్ బొంద పెడతాం అందరం కలిసి అంటున్నారు సంపత్ గారు అది అందరు కలిసి ఇచ్చే స్టేట్మెంటే ఎందుకంటే ఈ స్టేట్మెంట్ నేను చెప్పాలి కదా ఫస్ట్ ఇప్పుడు ప్రధానంగా మీరు నన్ను ఇక్కడ ఏంది ప్రధానంగా జనసేన బీజేపీ పైనే నడుస్తుంది ఎందుకంటే అన్న విశ్లేషణ జరిగినప్పుడు అది నేను కూడా తీసుకోవాలి దాంట్లో ప్రధానంగా అన్నగారు ఏంటంటే సంపత్ సంపత్ పేరు చెప్పి నా నోరు మూయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకు నువ్వు పోరాడేది మర్చిపోమంటాను ఈ తెలంగాణ ఉద్యమంలో నీ పోరాటం మర్చిపోమని చెప్పి నేను మర్చిపోతా బీజేపీ బిడ్డలు కూడా అనేక బీజేపీ ఎంపీలు అనేక మంది గొంతెత్తిండ్రు ఆ రోజు తెలంగాణ రావడానికి గల కారణం ఎవరెత్తిండ్రు కాంగ్రెస్ బిల్లు ఎత్తుకుని వస్తుంది ఇంక తప్పగా దిక్కు నివారణ లేక ఎదురు కన్నా సమన్వయపరిచి ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటు రాష్ట్రంలో ఇంత వ్యవస్థను గురించి పూటలు నువ్వు ఇవాళ నువ్వు కాబట్టి ఆగిననే లేదంటే అసలు ఆగే ప్రసక్తలే నీళ్లు నిధులు నియామకాల దగ్గర నిధులు పట్ల 10 సంవత్సరాల పాటు వివక్ష చూపిస్తున్న బీజేపీ ఏ ప్రాతిపదిక ఈ తెలంగాణలో 10 జిల్లాల 20 జిల్లాల కింద ప్రాతిపదికన వచ్చి కొండగిరి ప్యాకేజ్ ఒక్క రూపాయి రాకుండా నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నారు చెప్పండి బీజేపీ సపోర్ట్ చేసింది వాస్తవం మీరు కావాలంటే గూగుల్ లోకి వెళ్ళి చూడండి మీకు అక్కడ పార్లమెంట్ లో మాట్లాడింది చూడండి మీ కళ్ళు తెచ్చిస్తా కళ్ళ అద్దాలు తెచ్చిస్తా మీరు బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కోదండరావు గారు వచ్చేదాకా లక్ష్మణ్ గారి కిషన్ రెడ్డి గారు దత్తాత్రేయ గారి ప్రభుత్వం చెప్పారు వినిపిస్తలేదు మీరు మీరు మాట్లాడినప్పుడు నేను ఏం మాట్లాడలేదు నేను నిజంగా స్టూడియోలో ఉంటే నేను కూడా చెప్పండి నేను స్టూడియోలో ఉంటే నేను కూడా చాలా క్లియర్ గా మాట్లాడుతుండీ నేను ఏమంటున్నానంటే లేదు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడింది వాస్తవం సుష్మా స్వరాజ్ గారితో పాటు అరే మీకు అంత ఓపిక లేకపోతే ఎట్లన్నా మీరు సీనియర్ విశ్లేషకులు రాజకీయ పార్టీ గురించి మాట్లాడేటోళ్ళు మీరు స్టూడియోలో కూర్చున్నారు అరే నాకు కూడా ఇక్కడ కెమెరా చిన్న బుడ్డ కెమెరాతో ఆ సౌండ్ వినిపిస్తలేదు ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే తెలంగాణ ఉద్యమంలో 15 రోజులు అన్నం తినలే అన్నారు కదా అన్న అతను ఎందుకు తినలేదు అన్న అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినందుకు తినలేదన్న విడగొట్టిన పద్ధతి బాగలేదని చెప్పేసి ఒకనికి ఎక్కువ ఒకనికి తక్కువ అనే విషయాన్ని చెప్పిండు లక్ష నాకలతో దున్నుతా అన్నాడు ఏడి ఆ మిండాడు ఎక్కడ పోయి దున్నిడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర పోయి అబ్బా బ్రహ్మాండంగా ఉంది రామోజీ ఫిలిం సిటీ అంటే అడ్డ పండి రెండు రోజులు ఆకూడదు
ముసలాయన అట్టకి పడుకోలేడు బీజేపీతో. నేనేమంటున్నా, ఆ ముసలాయనే ఎవరు, కేసీఆర్ గారు మీరంటున్న వ్యక్తి కేఎస్ ప్రసాద్ గారు ఉద్దేశించిన వ్యక్తి ఎవరు సార్? మీరు నేను మాడింది రామోజీరావు గురించి, నేను కేసీఆర్ గురించి మాట్లాడలే అన్నా. నేను చెప్పింది కేసీఆర్ గురించి. నువ్వు ఎందుకు లక్షణాగంతో దున్నుతానో, ఎందుకు దున్నుతలేవు అని ఒక మాట ఎందుకు మాట్లాడతావు స్టూడియోలో కూర్చొని? దేనికి దున్నాలి? మనకాడే ఉంది కదా, మనకాడ కాదు సమతాన. నువ్వు జర వినాలి ఏంటంటే, తెలంగాణలో రామోజీ సీట్ ఉంది, ఆంధ్రకి పోయింది దున్నుతున్నారు. విను విను, ఏ బ్రదర్ ఏమైంది? రన్నింగ్ కామెంట్ ఎందుకు? రన్నింగ్ కామెంట్ ఎందుకు? ఇంటి ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం అన్నారు. ఎక్కడిచ్చిండ్రు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు చనిపోయారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే ఓడిపోయి రాష్ట్రంలో రవినాయక్ అనేటనే ఆత్మహత్య చేసుకున్నారు కదా. దానికి గల కారణాలు ఎవరు? కొండగట్టులో 56 మంది చచ్చిపోతేనేమో మీరు బోరు. కొండగట్టులో 56 మంది చచ్చిపోతే పోరు. సీఎస్ ప్రభుత్వానికి ఏమైనా కావాలంటే మీరు బుర్రంతా ఉరుకుతారు. ఇంకోటి అన్న, ఇక మూడో విషయం మీరు ఏం చెప్పిందంటే, జనసేన కేవలం కూకటపల్లి లేకపోతే ఆ షేర్లింగంపల్లి అక్కడక్కడనే అన్నారు. అన్నా నిజామాబాద్ లో 2010లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు నిజామాబాద్ లో గెలిచింది చెప్పేది ముగిసిపోయింది అన్న. నువ్వు స్టూడియోలో కూర్చొని గట్టిగా మాట్లాడినంత నాకు ఎక్కడ మీరెందుకు ఇప్పుడు 2010లో ఉన్నప్పుడు కాంటెక్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి ఉన్నారు. రామగుండంలో సెకండ్ ప్లేస్, వరంగల్ కావచ్చు, కొత్తగూడలో కావచ్చు, నాంపల్లి. మీరు సెన్సెక్స్ మీరు గూగుల్ కొట్టి చూడండి. ఇప్పుడు లైవ్ లో ఉన్నాక మీరు గూగుల్ కొట్టి చూడండి. అది ఒకసారి సంబంధన జర ఒక్క నిమిషం ఉండరు. నా ప్రజారాజ్యం సమైక్య రాష్ట్రంలో ఉన్న కథ అది. ఆ కథ ముగిసిపోయింది. ఇప్పుడు మాకు కొత్త జనసేన మాకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేకపోతే ఇళ్ళల్లో టాయిలెట్. రాష్ట్రం వచ్చిన తర్వాత తమ్ముడు సంపత్ డబ్బెవరిది వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మా పైన ఉంది. వాళ్ళు చేసిన దాన్ని మేము చేసిందని చెప్తున్నాం. వికారాబాద్ లో ముస్లిం సోదరుడు చనిపోయినను, నువ్వు పోయి వైరల్ నిలబడితే పవన్ యోధులు ఎక్కడ ఉండాలి? 119 స్థానాల్లో పవన్ యోధులు జనసేన నుంచి ఉండాలి. ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గ వారిగా ఈ రోజు దాకా జరుగుతున్న పరిణామానికి ఈ విధమైన సమాధానం, ఈ విధమైన మేనిఫెస్టో చెప్పే పార్టీని నేను చూస్తాను. కానీ అవకాశవాద రాజకీయాలు వాళ్ళే చచ్చిపోతాంటే నువ్వు దాని గురించి మాట్లాడలేదు. ఒక్క నిమిషం సార్, సార్ ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం గాంధీ ప్రస్తావన మారబట్టే ప్రజారాజ్యం కాదు చెప్తున్నాడు నాకు. అన్యాయాల గురించి నేను ప్రస్తావించిన దానికి ఒక్కదాని కూడా సమాధానం చెప్పట్లేరుగా. ఏంటిది అదే బీజేపీ తెలంగాణకు ఏ ఏ రంగాల్లో అన్యాయం చేసిందో చెప్పిన ఆ లిస్ట్ లో ఒక్కదానికైనా సమాధానం చెప్పలేకపోతున్నారుగా. మీ పొత్తు ధర్మంలో భాగంగా ఎవరు మీరు సారీ, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పి నాకేం వినపడలేదు. మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇస్తా అన్నది ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజ్ ఇస్తే తెలంగాణకు ఒకటి ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు తెలంగాణకు ఒకటి ఇవ్వలేదు. ఒక ఐఐటి ఇవ్వలేదు, ఒక ఐఐఎం ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐ రద్దు చేసి తీసుకుపోయి గుజరాత్ లో గిఫ్ట్ సిటీ నిధుల కింద దాన్ని కేటాయించారు. పసుపోర్టు ఇచ్చినట్టే ఇచ్చి ఆ తెలంగాణ పదమే లేదు. పసుపోర్టు ఆఫీస్ ఏడబెడతారు. 5 రోజుల్లో ఇస్తామన్నటువంటి పసుపోర్టు 5 సంవత్సరాల తర్వాత హామీ ఇవ్వడానికి సరిపోయింది. ఇన్ని అన్యాయాలు తెలంగాణ చేస్తున్నారు. 4 MPలు పార్లమెంట్ లో ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న కూడా తెలంగాణ ప్రయత్నాల గురించి అడిగిన పాపలేదు. ఇంకా 57 అంశాలు ఉన్నాయి తెలంగాణ జరిగిన అన్యాయాలు. బీజేపీ తరఫున సమాధానం చెప్పండి.
ఇప్పుడు మీరు ఇంత మంచి మాటలు మీరు చెప్పిండ్రు బాగానే ఉంది, మరి మీరేం చేసిండ్రు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గిరిజన యూనివర్సిటీ ఇటు వినండి గిరిజన యూనివర్సిటీకి భూములు మీరు ఎక్కడ ఇచ్చిండ్రు బ్రదర్? అంటే లంబడోలు కానీ 2013 మార్చి గిరిజన యూనివర్సిటీ తప్పుడు మాటలు మాట్లాడుతూ స్టూడియోలో కూర్చొని డాక్యుమెంట్ పంపిస్తా సోదరా.